ఇవాళ నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే నా కళ్ళతో చూసినా నా కళ్ళలో ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి. బ్రహ్మాండంగా గోదావరి, సజీవమైనటువంటి గోదావరి కళ్ళ ముందు కనబడతా ఉంటే చాలా పొంగిపోయినాం, చాలా సంతోషపడ్డాం. ఇటువంటి గోదావరి నదిని చూస్తామా ఈ జీవితంలో అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన ఫలితం వల్ల పట్టుబట్టి జట్టు కట్టి లక్ష్మి పార్వతి సరస్వతి బ్యారేజీలతో పాటు పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకుంటే 250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలం చేసుకున్నాం. ఇదే ప్రాంతంలో గోదావరి కన్నులో సదాశివుడు అని ఒక గొప్ప కవి ఉండేవాడు. ఆయన పాట రాసిన ఆ రోజుల్లో మనందరం కూడా పాడినాం. ఉద్యమం జరిగే సందర్భంలో తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలక ఎడారి అని మనం పాటలు పాడుకున్నాం. ఇలా తలాపున వారే గోదావరి ఎంత నిండుగా ఎంత బ్రహ్మాండంగా ఎంత మెండుగున్నదో మీ అందరూ కూడా కండ్లార చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఈరోజు చెన్నూరు నియోజకవర్గానికి దాదాపు 17-18 వందల కోట్లతోని లిఫ్ట్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ వార్ధా నది మీద కూడా బ్యారేజ్ చేస్తూ ఉన్నాం. దాంతో ఆసిఫాబాద్ కాగజ్ నగర్ బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా తలా 1 లక్ష ఎకరాలకు నీళ్లు చేస్తాం, నీళ్లు ఖచ్చితంగా వస్తాయని కూడా నేను మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను.